ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తేనే ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ను సాధించగలమని గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఎంపీడీఓ టి శ్రీనివాసరావు అన్నారు. వ్యర్థాలపై యుద్ధం కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం మండలంలో స్థానికులకు వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పదహారు గ్రామ పంచాయతీలు ప్రజలందరికీ విజ్ఞప్తి. మరి ఈరోజు ప్రభుత్వం వ్యర్థాలపై పోరాటం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనందరం కూడా మన ఇంట్లో ఉపయోగించినటువంటి వేస్ట్ మెటీరియల్ని బయట పడేయడం ద్వారా మరి దాన్ని అందరూ కుక్కలు ఇలాంటి జంతువులు కూడా తినటం అవి మళ్ళీ కొంత పిల్లల్ని కరవటం లేదా పెద్దవాళ్ళని కరవటం లేదా దోమల ద్వారా వాటి మీద వాళ్ళని దోమలు లేక ఈగలు వచ్చి మనం తినే ఆహార పదార్థాలపైన వాలటం దీని ద్వారా కూడా మనం వైద్యానికి ఎంతో అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని నిర్మూలించాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వ్యర్థంపై పోరాటం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి షాప్ యజమానులు హోటల్స్ యజమానులు కూడా గమనించాలి. ఎక్కువ మంది మేము వ్యాపారం చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ మరి వ్యాపార నిమిత్తం మీకు వచ్చేటువంటి ప్లాస్టిక్ వేస్టేజ్ కానీ లేకపోతే ఇతరాతర వేస్టేజ్ అంతా కూడా రోడ్డు మీద పడేస్తున్నారు. లేదా టీ షాపులు హోటల్స్ యజమానులు కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ గ్లాసులు బయట ఇప్పగేయటం వల్ల మరి అవేమో భూముల్లో ఎంతకాలమైనా కూడా కలిసిపోతే ఉంటాయి. దాని ద్వారా అనేక వ్యాధులు ముఖ్యంగా ఈరోజు క్యాన్సర్ అటువంటి భారీ వ్యాధులు కలగటానికి కారణం కూడా ఈ వ్యర్థాల వల్ల ప్లాస్టిక్ నుంచి వచ్చేటువంటి అనారోగ్యం వల్ల కూడా మన ఇటీవల ఏరియాలో కూడా వ్యర్థ పదార్థం వల్ల అనేక మంది అనారోగ్య పాలవటం కూడా జరిగింది. దీన్ని ఎంతటి నిర్మూలించాలంటే ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు అయినట్లయితే తప్పనిసరిగా మనం ఈ వ్యర్థాలని అరికట్టే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మేము రిక్షాల్ని ఏర్పాటు చేయడం జరిగింది.